మధుబాబు గారి షాడో అడ్వెంచర్స్లో షాడో పాస్ట్ లైఫ్ సిరీస్కి సంబంధించిన నవల భోలాశంకర్ 9వ భాగం. అతన్ని చూసి పారిపోయే ప్రయత్నం చేయాలో, అతని మాటల్ని లక్ష్య పెట్టకుండా అటాక్ చేయాలో అర్థం కాలేదు గంగారామ్కి. తెరిచిన నోటిని తెరిచినట్లుగానే ఉంచి ప్రశ్నార్థకంగా చూశాడతను షాడో వైపు. గాయపడిన లఖన్భాయ్ అనుచరుడితో బరుదోయ్ గ్రామం వైపు వెళ్లిన అనురూప్ అంత సడన్ గా అక్కడికి ఎలా రాగలిగాడో అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు షాడో. తమను రక్షించిన వారిద్దరూ ఆ పోలీస్ ఆఫీసర్ని చూసి నిశ్చేష్టులవటం బసంతి గమనిస్తూనే ఉంది. ఉన్నట్లుండి పొంగుకొచ్చిందామెకు కోపం. షాడోని పట్టుకోవటమే మీకు ధ్యేయమా? షాడో కంటే 1000 రెట్లు అధికమైన దారుణాలు చేస్తున్న వారిని గురించి అస్సలు పట్టించుకోరా అని అరుస్తూ అనురూప్ మీదికి లంఘించింది. చేతులడ్డు పెట్టి ఆమెను అల్లంత దూరంలోనే ఆపటానికి ప్రయత్నించాడు అనురూప్. ఆమె తన సమీపంలోకి రాకుండా నిలుపు చేయటానికి చూశాడు. అతని చేతుల్ని అవతలికి నెట్టి మీద పడిందామె. గాలి చొరబడటానికి వీలులేనంతగా గౌగలించుకుని కిందకి దొర్లించింది. అంతలావు పోలీస్ ఆఫీసర్ కాస్త చాపచుట్టలా నేలకు దొర్లేసరికి బసంతి అభిప్రాయమేమిటో అర్థమై తను కూడా అటుకేసి గెంతింది పూజారి కూతురు. బసంతి మాదిరిగానే తను కూడా అతని మీద పడి కాళ్లు కూడా కదిలించటానికి వీలు కానంత దృఢంగా చేతులతో చుడుతూ, "పారిపోండి షాడో సాబ్, పారిపోండి" అని షాడోని హెచ్చరించింది. షాడోతో పాటు తను కూడా పిక్కబలాన్ని చూపించటానికి సిద్ధమవుతూ అనురూప్ పరిస్థితిని కనుచివరల నుంచి గమనించాడు గంగారాం. షాడోని పట్టుకోకుండా అడ్డుపడిన ఆ ఆడవారి నిద్దర్నీ నోటికొచ్చిన పదజాలంతో ఇష్టం వచ్చినట్లు తిట్టిపోస్తూ వారిని అవతలికి విదిలించి లేచి నిలబడే ప్రయత్నాలు చేయాలతను గంగారాం అంచనాల ప్రకారం. లేచి నిలబడే ప్రయత్నాలు చేయటమైతే చేస్తున్నాడు కాని గంగారాం అంచనా వేసినట్లు బసంతిని గాని పూజారి కూతుర్ని గాని తిట్టిపోయటం లేదతను. "మీ షాడో సాబ్ని పట్టుకోవటానికి నేను రాలేదు. దయచేసి నన్ను వదిలేయండి. ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి అతనితో మాట్లాడడం కోసం వచ్చాను. నా మాట నమ్మండి" అని బ్రతిమాలుకుంటున్నాడు. అతన్ని వదిలిపెట్టకుండా ఒక చేతిని కిందకి చాచి అనుకోకుండా దొరికిన పెద్ద పలుకు రాతితో అతని శిరస్సు మీద కొట్టబోతూ ఆఖరి క్షణంలో ఆగిపోయింది బసంతి. "ప్రామిస్ చేసి చెబుతున్నాను, నేను షాడోని పట్టుకోవటానికి రాలేదు. మద్గాని స్థావరంలో జరిగిన సంఘటనల్ని చూసిన తర్వాత నా మనస్సు మారిపోయింది" మరోసారి ఆమెతో అన్నాడు అనురూప్. అప్పటికీ నమ్మకం చిక్కక షాడో కేసి తిరిగింది బసంతి. వదలమని సైగ చేశాడు షాడో. వెదురు గొట్టాల్లో నీళ్లు తీసుకువచ్చిన కానిస్టేబుల్స్ నా ప్రవర్తనలో మార్పుకు ముఖ్య కారకులయ్యారు. ఆలోచించగా ఆలోచించగా వారి అభిప్రాయమే కరెక్ట్ అనిపించింది నాకు. దుస్తులకు అంటిన దుమ్మును దులుపుకుంటూ షాడోతో అన్నాడు అనురూప్. "నా కానిస్టేబుల్స్ ని బరుదోయి వెళ్లమని చెప్పి నేను లఖన్భాయ్ జాడల్ని అనుసరించి వచ్చాను." ప్యాంటు జోబులో నుంచి సిగరెట్ ప్యాకెట్ ని తీసి ఒక సిగరెట్ ని షాడోకి అందిస్తూ చెప్పాడు. సారా కొట్టి యజమాని దగ్గర సంగ్రహించిన బీడీలు కాల్చి కాల్చి చెడిపోయింది షాడో నోరు. సిగరెట్ ని చూడగానే ప్రాణాలు లేచి వచ్చినట్లు అనిపించి దాన్ని అందుకున్నాడు. అగ్గిపెట్టెతో రెడీగా ఉన్నాడు గంగారాం. "ప్రభుత్వం నాకిచ్చిన ఆర్డర్స్ ని అక్షరాలా అమల్లో పెట్టటానికి ప్రయత్నిస్తూ నా చుట్టుపక్కల జరిగే అక్రమాల్ని అన్యాయాల్ని నేను పట్టించుకోని మాట యథార్థం" తన సిగరెట్ ని కూడా వెలిగించుకుని మాటల్ని కంటిన్యూ చేశాడు అనురూప్. బసంతిని రక్షించటం కోసం గంగారాం పడిన తపన నాలో మార్పు తీసుకొచ్చింది. షాడోని బంధించి ప్రభుత్వానికి అప్పగించే విధి నుంచి నేను తప్పుకుంటున్నాను. ఆ మాట చెప్పడానికి ఇంత దూరం రావాలా? మా పాటలకు మమ్మల్ని వదిలేసి మీ దారిన మీరు పోతే ఎవరైనా కాదనంటారా? ఎంత వద్దని అనుకున్నా మాటలు మహా కరుకుగా దొర్లై గంగారాం నోటి నుంచి. ఆ మాటల్ని గురించి కొంచెంగా కూడా పట్టించుకోలేదు అనురూప్. "షాడోని పట్టుకోవటానికి ప్రయత్నించటం లేదనే మాటను చెప్పడం కోసం నేనిక్కడికి రాలేదు. షాడోని పట్టుకోవటం కోసం ముమ్మరంగా తిరుగుతున్న సమయంలో నాకొక లెటర్ అందింది. అది అందినప్పుడు నా మానసిక స్థితి వేరే విధంగా ఉండటం వలన దాని గురించి నేను పట్టించుకోలేదు. ఇప్పుడు ఆలోచిస్తే
నేను చేసింది తప్పని అర్థమవుతుంది. నోరు తెరిచి ఆపగా అరిచినా, గొంతెత్తి గట్టిగా పిలిచినా, వెంటనే పలికే షాడోకి ఆ విషయాన్ని చెబితే పూర్తిగా కాకపోయినా కొంతవరకైనా నాకు మనశ్శాంతి లభిస్తుందన్న నమ్మకంతో ఇక్కడికొచ్చాను అంటూ తన ప్యాంటు జోబులో నుంచి ఒక నలిగిపోయిన లెటర్ని తీసి ముందుకు చాచాడు. మా బాధల్ని నివారించగల శక్తి షాడో ఒక్కడికే ఉంది. మా రోదనలు అతని చెవికి చేరేలోపుగా మీరతన్ని బంధిస్తే మేము అన్యాయమైపోతాం. దయచేసి మా గోడు అతని చెవికి చేరేదాకా ఆగండి. అన్నం పుణ్య మెరుగని మా అమాయక గ్రామీణుల ఊసురు పోసుకోకుండా మిమ్మల్ని మీరు నిగ్రహించుకోండి. రాజస్థాన్లోని కబూదర్ గ్రామం నుండి వచ్చిందది. అసలు విషయం ఏమిటో అర్థం కాక ఆ లెటర్ని మరోసారి చదివాడు షాడో. వెనక్కి ముందుకి తిప్పిచూశాడు. కబూదర్ గ్రామంలోని ఇసుక తిన్నల దగ్గర నుంచి కొద్దిగానో గొప్పగానో పంటలు పండే సాగు భూముల వరకు పాట్నా సేట్ అనే ఒక మాజీ జమీందారు గుప్పెట్లో ఇరుక్కొనున్నాయి. ఆ చుట్టుపక్కల అతనే సర్దార్, మకుటం లేని మహారాజు. ఎర్రగా కాలుతున్న తన సిగరెట్ కోసను చిటికిన వేలి గోటితో విదిలిస్తూ చెప్పటం మొదలుపెట్టాడు అనురూ. దుష్ట దుర్మార్గులందరిలోకి పరమ దుర్మార్గుడు ఆ పాట్నా సేట్. అతని ఆగడాలను భరించటం అసాధ్యమై ప్రభుత్వాధికారులకు ఎన్నెన్నో విన్నపాలు పంపుకున్నారు కబూదర్ గ్రామస్థులు. పోలీస్ అధికారులకు అర్జీలు పెట్టుకున్నారు. ప్రభుత్వంలో తనకున్న పరపతిని వినియోగించుకుని వాటన్నింటినీ బుట్టదాఖలు చేయించాడు పాట్నా సేట్. తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిలో కొందరిని హత్యలు చేయించాడు. మరికొందరి ఆస్తులను అపహరించి గ్రామంలో నుంచి వెడలగొట్టాడు. ఆఖరి ప్రయత్నంగా నీ గురించి ఆలోచించటం మొదలుపెట్టారు ఆ గ్రామస్థులు. నువ్వొస్తావని, తమ చీకటి బతుకుల్లో కాస్తంత వెలుగును ప్రసరింపచేస్తావని కొండంత ఆశతో ఎదురుచూస్తూ నిన్ను పట్టుకోవద్దని నాకు ఈ లెటర్ రాశారు అంటూ ఆ జాబు వెనుకున్న కథను షాడోకి వివరించి చెప్పాడు. రెండే రెండు పీల్పులతో తన సిగరెట్ని ఫినిష్ చేస్తూ ఆలోచనలో పడ్డాడు షాడో. పోలీసుల మాటల్ని నమ్మిన దొంగ ఎవడూ బాగుపడిన దాఖలాలు చరిత్రలో ఎక్కడా లేవు. షాడో ఆలోచనల్ని గమనించి వెంటనే అందుకున్నాడు గంగారాం. సూటిగా నడిస్తే పనులు జరగటం లేదని చెప్పి వంకరదారులు పట్టుకుంటున్నాడు. తనది పెద్ద మనస్సని నమ్మకంగా నిన్ను ఆ కబూదర్ గ్రామంలోకి పంపించి మందీ మార్బలంతో దాడి చేయటానికి పథకం సిద్ధం చేసుకుంటున్నాడు. అంతవరకు ఎంతో ఆతృతతో షాడో ముఖంలోకి చూస్తున్న అనురూప్ వదనం వివరణమైంది అతని మాటల్ని వినేసరికి. ఇంతవరకు జరిగిన దాన్ని బట్టి మీరు నా నిజాయితీని శంకించటంలో అసంబద్ధమంటూ ఏమీ లేదు. ఈ లెటర్కి సంబంధించినంతవరకు నా చర్యలు నిష్పక్షపాతంగానే ఉన్నాయి. ఈ కాగితాన్ని అడ్డుపెట్టుకుని ఏదో చెయ్యాలన్న తలంపు నాకు లేదు, తల వంచుకుంటూ అన్నాడతను. అతని వద్ద ఇంకో సిగరెట్ని తీసుకుంటూ గంగారాం వైపు తిరిగాడు షాడో. కబూదర్ కేసు వెళ్ళొద్దాం, వస్తావా అని అడిగాడు. తన చెవుల్ని తనే నమ్మలేకపోయాడు గంగారాం. తనను, తన వంటి కోన్ కిస్కాని తనతో రమ్మని షాడో అంతటి వాడు స్వయంగా ఆహ్వానించటమా? తన ఆనందాన్ని ఎలా ప్రదర్శించాలో అర్థం కాక వెర్రి ముఖం పెట్టి నోరు తెరుచుకు చూశాడతను. ఆల్రైట్ అనురూప్ సాబ్ అంటూ అనురూప్ వైపు తిరిగాడు షాడో. మీ మాటల్లో యథార్థం ఉన్నా లేకపోయినా నేను కబూదర్ వెళ్ళి వస్తాను. అక్కడ ఉండగా నన్ను బంధించాలనే కోరిక మీలో ఉండి ఉంటే జాగ్రత్తగా ఆలోచించుకుని అడుగు ముందుకు వేయండి అంటూ లేచి నిలబడ్డాడు. బసంతిని, పూజారి కూతుర్ని వారి గ్రామానికి చేర్చి నైనీ పట్టణంలో నన్ను కలుసుకో అని గంగారాంకి చెబుతూ నిలుచున్నాడు. నిల్చున్నట్లుగానే చీకట్లో కలిసిపోయాడు. అటువంటిదేదో జరగబోతుందని గ్రహించి కళ్ళు గట్టిగా తెరుచుకొని చూస్తున్నాడు గంగారాం. ఎంత గట్టిగా చూసినా అతని కదలికను కనిపెట్టటం సాధ్యపడక తన మీద తనే విసుక్కుంటూ షాడో చెప్పిన దానికి విరుద్ధంగా అనురూప్కి అప్పగించాడు ఆడవాళ్ళిద్దర్నీ. వీళ్లను జాగ్రత్తగా అడవి దాటించి వాళ్ల గ్రామానికి చేర్చండి సాబ్, నేను పక్కన లేకపోతే మహా ఇబ్బంది పడిపోతాడు మా బాస్ అని అప్పగింతలు పెడుతూ షాడో మాదిరిగానే చిటికలో కనుమరుగు కావటానికి ప్రయత్నించాడు కాని సక్సెస్ కాలేకపోయాడు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు నీకు చేతగాని విషయాల్లో చేతులు పెట్టి బాధల్ని కొని తెచ్చుకోకు
నోరు ఊరుకోక ఉచితంగా ఒక సలహా ఇచ్చాడు అంతా చూస్తున్న అనురూప్. అతని వంక కోరగా చూసి బసంతికి చెయ్యి ఊపాడు గంగారా. పూజారి కూతురుకు ఒక ముద్దును విసిరేశాడు. సిగ్గుతో ఆమె తల వంచుకోవటాన్ని చూసి నవ్వుకుంటూ పరుగులాంటి నడకతో షాడో వెళ్లిన మార్గాన్ని అనుసరించాడు. చీలమండల వరకు దిగబడుతున్న ఇసుకలో 12 మైళ్ల దూరం నడిచి సబ్జీ గ్రామాన్ని చేరుకున్నాడు దీన్ సింగ్. సబ్జీ గ్రామ పెద్దకు వంగి వంగి సలాం చేశాడు. దుర్గామాత అనుగ్రహం వలన లేకలేక కలిగింది నాకు సంతానం. శాస్త్రోక్తంగా ఉత్సవం జరిపించి ఆ తల్లి ముందు సాగిలపడాలని అనుకుంటున్నాం. మంత్రాలు చదివే పండిట్జీని మా గ్రామం తీసుకువెళ్లేందుకు అనుమతించండి సాబ్. నా చర్మం ఒలిచి మీకు చెప్పులు కుట్టిస్తాను. తనక్కడికి వచ్చిన కారణాన్ని వివరించాడు. మీకు దగ్గరలో కబూదర్ గ్రామంలో పండిట్జీ ఉన్నాడు గదా, అతన్ని పిలవకుండా మా గ్రామం మీదకి దండెత్తడం దేనికట? వెటకారంగా అన్నాడు గ్రామ పెద్ద. పాట్నా సీట్ దెబ్బకు తడిసి పట్నం పారిపోయాడు కబూదర్లో ఉండే పండిట్జీ. పూజలు చేయటానికి, పుట్టిన బిడ్డలకు పేర్లు పెట్టటానికి మాకు ఎవరూ లేరు. ఈ కష్ట సమయంలో మీరాదుకోకపోతే మేము అన్యాయమైపోతాం. ఆ విషయం సబ్జీ గ్రామ పెద్దకు తెలుసు. పాట్నా సేట్ మనస్సు బంగారం, అతన్ని ఆడిపోసుకునే వాళ్లకి మంచినీళ్లు పుట్టావు. దీన్ సింగ్ ముఖంలోకి పట్టి పట్టి చూస్తూ అన్నాడతను. మామూలు పరిస్థితుల్లో అయితే బయటపడేవాడు కాదు దీన్ సింగ్. మండు టెండలో కాలినడకన రావటం వలన విపరీతమైన దాహంతో విరగలాక్కుపోతుంది అతని నాలుక. ఎదురుపడిన వెంటనే వెక్కిరింపులు మొదలుపెట్టిన గ్రామ పెద్ద వాలకం అతని సహనాన్ని అంతరింపజేసింది. పాట్నాసేట్ మనస్సు బంగారం కాదు, ఊబినేల. అతని చూపు పడినంత మేర ఎడారి కూడా ఎండిపోతుంది. పచ్చటి కాపురాలు భగ్గున తగలపడిపోతాయి. ఈ భూమి మీద అంతకంటే నికృష్టుడు మరొకడు ఉండడు అంటూ బయట పెట్టుకున్నాడు తన మనస్సులోని భావాల్ని. అందుకోసమే సిద్ధంగా ఉన్నాడు సబ్జీ గ్రామ పెద్ద. పాట్నాసేట్ నాకు బాగా కావాల్సిన మనిషి. అతన్ని గురించి అధికంగా వాగినందుకు నీ నాలుకను కత్తిరించి అవతల పారేయించాల్సింటుంది అని హెచ్చరించాడు అమితమైన కోపాన్ని తెచ్చిపెట్టుకుంటూ. తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు దీన్ సింగ్. నాలుకనే కాదు, పీకను కత్తిరించినా నాకేమీ భయం లేదు. పాట్నా సేట్ ఉట్టి లఫూట్, సైతాన్, బద్మాష్. మరింత వేడిగా బయట పెట్టాడు మరికొన్ని మాటల్ని. కూర్చున్న చోటు నుంచి చెంగున లేచి పెద్దగా చప్పట్లు కొట్టాడు గ్రామ పెద్ద. దూరంలో ఉన్న ఒక చెట్టు కింద కూర్చుని హుక్కాలు పీలుస్తూ పేక ఆడుకుంటున్నారు అతని అనుచరులు 10 మంది. వారు పరుగు పరుగున వచ్చి అతని ముందు నిలబడ్డారు. నా స్నేహితుడి గురించి అవమానకరంగా మాట్లాడిన ఇతగాడి కీళ్లు తీసేయండి, కంగుమంటున్న కంఠంతో ఆజ్ఞ ఇచ్చి అవతలికి వెళ్లిపోయాడు గ్రామ పెద్ద. అన్యాయమిది, అక్రమం. పరాయి గ్రామం నుంచి వచ్చిన మనిషిని కొట్టించటం పద్ధతి కాదు అని అరుస్తూ ఇంకో వీధిలోకి పరిగెత్తపోయాడు దీన్ సింగ్. 10 అడుగులు వేయనిచ్చి అతని పీకను పట్టుకున్నారు గ్రామ పెద్ద అనుచరులు. అతని అరుపులకు ఇళ్లలో నుంచి బయటకొచ్చిన తమ గ్రామస్తులందరూ చూస్తుండగానే కిందకి నెట్టి పాదాలతో ప్రహరించారు. డొక్కల్లో లాగిలాగి తన్నారు. ఆఖరిసారిగా అందరూ కలిసి అతన్ని తల మీదకి ఎత్తి ధబేలున కింద పడవేశారు. నిలువుగుడ్లతో నిశ్చేష్టులై చూస్తూ శిలా విగ్రహాల్లా చలనం లేకుండా నిలబడిపోయారు సబ్జీ గ్రామస్తులు. 2 అడుగులు ముందుకు వేసి అదేమిటని అడిగే ధైర్యం వారెవ్వరికీ లేకపోయింది. మా సేట్జీ మాటకు ఎదురు చెప్పినా, మా సేట్జీకి బాగా కావలసిన పాట్నా సేట్ని గురించి చెడుగా మాట్లాడినా ఇదే గతి పడుతుంది, బాగా గుర్తు పెట్టుకోండి. బొంగురు గొంతుకలతో వారందర్నీ హెచ్చరించి వెనక్కి వెళ్లిపోయారు గ్రామ పెద్ద అనుచరులు. ఎవరైనా వచ్చి తనకు చేయి అందిస్తారన్న ఆశతో పోటెత్తిపోతున్న అవయవాల్ని అదుముకుంటూ ఎంతోసేపు ఎదురుచూశాడు దీన్ సింగ్. ఎంతసేపటికి ఎవరూ రాకపోవటంతో ఎంతో ప్రయత్నం మీద తనంతట తనే లేచి నిలబడ్డాడు. రాతి చెక్కిన బొమ్మల్లా నిలబడిపోయిన గ్రామస్తుల్లో వెంటనే వచ్చింది చలనం. గిరుక్కును వెనుతిరిగి ఎవరి ఇళ్లలోకి వాళ్లు వెళ్లిపోయారు. నేలమీద చతికిలబడి పెద్దగా ఏడ్వాలన్న కోరిక
దీన్ సింగ్ మనస్సులో అడుగుపెట్టింది. కంటికి కనిపించని భగవంతుడికి తన బాధల్ని చెప్పుకోవాలన్న ఆతృత కూడా అతనిలో చలించింది. ఏ పని చేయాలన్నా పండిట్జీ సహాయం తప్పనిసరిగా ఉండాలి. పండిట్జీ పక్కన లేకపోతే పొరపాటున కూడా తన గోడును వినిపించుకోడు ఆ భగవంతుడు. పండిట్జీ మంత్రాలు చదవకపోతే అసలు ప్రసన్నుడు కాడు. పాట్నాసెట్ పెట్టే బాధల్ని భరించటం చేతకాక గజదొంగ షాడోని గురించి ప్రార్థనలు చేశారు కబూదర్ గ్రామస్థులు. పండిట్జీ గ్రామం వదిలి వెళ్లిపోవటం వల్ల వేరే మార్గం లేక తమంతట తామే చేశారు ఆ పనిని. పొంగుకు వస్తున్న దుఃఖాన్ని బలవంతంగా దిగమింగుకొని ముందుకు అడుగువేశాడు దీన్ సింగ్. పలుకులు పెట్టి డొక్కల్లో పొడుస్తున్నట్లు బాధను ఇనుప సమ్మెటలతో తలమీద భుజాల మీద ఎవరు బాదుతున్నట్లు ఎగసుకు వస్తున్న ఎగశ్వాసను ఎంతో ప్రయత్నం మీద అదిమి పట్టుకొని 100 గజాల దూరంలో ఉన్న పండిట్జీ ఇంటి ముందు ఆగాడు. మా నాన్న ఇంట్లో లేడు, ఇంకో 4 రోజుల దాకా రాడు. తలుపులు తీయకుండా కిటికీ సందుల్లో నుంచి చూస్తూ అతనికి చెప్పింది పండిట్జీ కూతురు. నీరు కారిపోయింది దీన్ సింగ్ పట్టుదల. ఆ పైన బాధల్ని బిగపట్టుకోవటం అతనికి చేతకాలేదు. తన దురదృష్టానికి తనలో తనే విలపిస్తూ తలపాగాలో ముఖాన్ని దాచుకొని వెనుతిరిగాడు. ఇంట్లోనే ఉండి లేడని చెప్పించాడు ఆ పండిట్జీ. వచ్చే జన్మలో ఎడారిలో బల్లిగా పుట్టి ఎండలో మలమలమాడి చచ్చిపోతాడు. తలుపులు పగలగొట్టి వాడిని బయటకు లాగనా? పక్కనే ఉన్న షాడోతో అంటూ ముందుకు అడుగు వేయబోయాడు గంగారాం. ఆ రోజు ప్రాతకాల సమయంలో సబ్జీ గ్రామం చేరుకున్నారు వారిద్దరు. గ్రామ పెద్దను కలుసుకొని 4 రూపాయలు తాంబూలంలో పెట్టి ఆ రూపాయలతో పాటు 2 బీడీకట్టల్ని కూడా తాంబూలంలో కానుకగా ఇచ్చుకున్నారు. మర్యాద తెలిసిన నూతన వ్యక్తుల్ని తన గ్రామంలో విడిది చేయటానికి సంతోషంగా అంగీకరించాడు గ్రామ పెద్ద. మంచినీటి వసతి లేక మహా ఇబ్బంది పడిపోతున్నారు నా గ్రామస్థులు. మీ ఇష్టం వచ్చినన్ని రోజులు ఇక్కడుండండి, ఇష్టం వచ్చినంత తిండి తినండి. మంచినీళ్లు మాత్రం రోజుకు 2 లడితల కంటే ఎక్కువగా తాగకండి అని చెప్పాడు. అతనికి ఏదో దూరపు బంధుత్వం ఉన్న ఒక గ్రామస్థుడి ఇంట్లో బస చేశారు వాళ్ళు. అందుకు తగిన పారితోషికాన్ని గ్రామస్థుడి భార్యకు అందించి ఆమెను సంతోషపెట్టారు. పండిట్జీ ఇంటికి ఎదురుగా ఉండే చెట్టు కింద నులక మంచం వేసి వారికి మర్యాదలు చేసిందామె. తన భర్తకు తెలియకుండా 3 లొడితల నీళ్లు ఇచ్చింది తాగటానికి. నులక మంచం మీద నిద్రపోవటానికి విఫల ప్రయత్నం చేస్తూ పండిట్జీ ఇంటి ముందు దీన్ సింగ్ పొందిన తిరస్కారాన్ని చూశారు. గంగారాం సహించలేకపోయాడు. ముందు ముందుకు వెళ్లిపోతున్న అతని చేయి పట్టుకుని వెనక్కి లాగాడు. కంటి ముందు అంతటి అన్యాయం జరిగిపోతుంటే నీకు చీమ కూడా కుట్టినట్లు లేదు, ఏమీ తెలియనట్లు అలా నిర్వికారంగా ఎలా ఉండగలుగుతున్నావో నాకు అర్థం కావటం లేదు. గయమణి అరుస్తూ అతని మీద విరుచుకుపడబోయి తమకు ఆతిథ్యమిచ్చిన గ్రామస్థుడు అటుగా రావటంతో మాటల్ని నోటిలో అతిమేసుకున్నాడు గంగారాం. దాహం వేసిన మనిషికి మంచినీళ్లు ఇచ్చి దాహం తీర్చాలి కాని హుక్కా పీల్చమని బీడీ కాల్చమనంటే దాహం తీరుతుందా? దీన్ సింగ్ వెళుతున్న దిశలోకి చూస్తూ అడిగాడు షాడో. ఇంట్లో ఉండి కూడా లేడని చెప్పించిన ఈ పండిట్జీ భరతం పట్టటానికి దాహానికి ఏమిటి సంబంధం? గుర్రుగా అడిగాడు గంగారాం. పండిట్జీ భరతం ఎందుకు పట్టటం? దీన్ సింగ్ ని తిరస్కరించినందుకు. దీన్ సింగ్ ని తిరస్కరించకపోతే పుట్టగతులుండవు ఈ పండిట్జీకి. గ్రామ పెద్ద ఆగ్రహానికి గురై అలమటించిపోవాల్సి వస్తుంది. అయితే ఏం చేద్దాం? ఆ గ్రామ పెద్దనే పట్టుకుని 2 తగిలిద్దామా? షాడో మాటల్ని వినగానే సరికొత్త ఆలోచన వచ్చి ఆనందంగా అడిగాడు గంగారాం. తల అడ్డం తిప్పుతూ ప్యాంటు జోబులో నుంచి సిగరెట్ని తీసి వెలిగించుకున్నాడు షాడో. అతనికేదైనా సహాయం చేయాలని నీకనిపిస్తే అతని కోరికేమిటో ముందుగా ఆలోచించు. పొగను గుండెల నిండా పీల్చుకుంటూ గంగారాంకి చెప్పాడు. లేక లేక తనకు సంతానం కలిగినందుకు దుర్గామాతకు ఉత్సవం చేయించాలని అతని తాపత్రయం. అటువంటి పనులు పండిట్జీ చేతుల మీదనే జరగాలని ఇక్కడి వాళ్లు కోరుకుంటారు. తను గ్రహించిన విషయాల్ని చెబుతూ సడన్గా ఎగిరి గంతేశాడు గంగారాం. ఒకే దెబ్బకు 2 పిట్టలు పడటం అంటే దీన్నే అంటారు.
దీన్సింగ్కి పండిట్జీ కావాలి. మనకు కబూదర్ గ్రామంలో 4 రోజులు నిలబడటానికి సరైన కారణం కావాలి అంటూ షాడోని అక్కడే వదిలి పండిట్జీ ఇంటివైపు పరిగెత్తాడు. పండిట్జీ పని పట్టటానికి అతనలా పరిగెడుతున్నాడనే అనుకున్నాడు షాడో. తను భయపడినట్లు ఆ ఇంటి ముందుకు పోయి రగడ ప్రారంభించాడు గంగారావు. అటూ ఇటూ చూసి పెరటింటి లోపలికి దూరాడు. నిమిషాలు గంటలు గడిచినా అతను బయటకి రాకపోవటంతో ఇంట్లోంచి లేచి అటుగా అడుగులు వేయబోయాడు. అదే సమయానికి ముందు తలుపులు తెరుచుకొని పండిట్జీ ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు గంగారాం. నా పేరు పండిట్ గంగారాం. కాశీలో వేదాలు చదువుకున్నాను. కలకత్తాలో మంత్రాలు తంత్రాలు నేర్చుకున్నాను. కాళికాదేవికి బాగా కావాల్సిన భక్తుడిని. నువ్వు నా శిష్యుడివి. పూజలు చేయించేటప్పుడు సామాన్లు అందించి సహాయం చేయటం కోసం రోజుకు 1 రూపాయి పావలా జీతం నీకిస్తున్నాను. 200 రూపాయల లంచం పెట్టి పండిట్జీ ధరించే కాషాయ వస్త్రాల్ని, 2 జంధ్యాల్ని, 1 రుద్రాక్షమాలను సేకరించుకు వస్తూ షాడోకి చెప్పాడతను. పుట్టిన క్షణం నుంచి పూజలు చేయించి చేయించి తల పండిపోయినట్లు రాగయుక్తంగా మాట్లాడుతూ అట్నించటే దీన్సింగ్ అనుసరించిన దారివైపు బయలుదేరాడు. పాదరసంలా చురుకుగా ప్రసరించే అతని తెలివితేటలను గమనించి ఆశ్చర్యంగా విజిల్ వేస్తూ వినయాతి వినయంగా అనుసరించాడు షాడో. శంకరి, శాంభవి, ఆంఫట్, మలయాళ భగవతి. ఏమంటున్నావు తల్లి? ఎండలో నడవటం ఆరోగ్యానికి మంచిది కాదనంటున్నావా? ఏదైనా నీడ చూసుకుని కాస్తంత విశ్రాంతి తీసుకోమని ఆజ్ఞాపిస్తున్నావా? తప్పకుండా తీసుకుంటాను తల్లి. కుడిచెవిని గాలిలోకి తిప్పి ఎవరి మాటలో వినబడుతున్నట్లు నటిస్తూ చకచకా సమాధానాలు చెబుతున్న గంగారాం నెత్తిమీద 2 దెబ్బలు వేస్తే ఎలా ఉంటుందో ఆలోచించటం మొదలుపెట్టాడు షాడో. సబ్జీ గ్రామంలో నుంచి బయలుదేరిన తరువాత ఎక్కడా ఆగకుండా అడుగులు వేసి దీన్సింగ్కి కనిపించకుండా చాలా ముందుకు వచ్చేశారు వాళ్ళిద్దరూ. ఒక పెద్ద ఇసుకగుట్ట చాటున వద్దుగా ఎదిగి ఉన్న కలబంద పొద దగ్గర నిలబడి దేవతలతో సంభాషణ ప్రారంభించాడు గంగారాం. నాకు విపరీతమైన దాహం అవుతుంది. చుట్టుపక్కల మంచినీళ్లేమైనా దొరుకుతాయేమో చూడుగురు అన్నాడతను దేవతలతో సంభాషణని ఆపుతూ. ఆ మాట కూడా నీ మలయాళ భగవతిని అడగకపోయావా? చుట్టూ ఉన్న ఇసుక పర్రలను పరిశీలనగా చూస్తూ అన్నాడు షాడో. చిన్న చిన్న విషయాలకు ఆ తల్లిని ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు అంటూ భుజం మీద ఉన్న తుండుగుడ్డను విదిలించి కలబంద పొద పక్కన పరిచాడు గంగారాం. అతన్ని కదిలించి మరికొన్ని కాకమ్మ కబుర్లు వినటం ఇష్టంలేక ప్యాంటు జోబులో నుంచి బీడీని బయటకు తీస్తూ మరికొంచెం ముందుకు పోయాడు షాడో. ఒక ఇసుక గుట్టనెక్కిన తరువాత 4 కిలోమీటర్ల దూరంలో అస్పష్టంగా అతనికి అగుపించింది దీన్సింగ్ నివసించే కుగ్రామం. మంచినీటి వసతి బొత్తిగా లేనట్లుందక్కడ. ఇత్తడి పాత్రల దొంతర్లు తలల మీద పేర్చుకొని వరుసల్లో కబూదర్ గ్రామం వైపు పోతున్నారు గ్రామస్థులు. ఎడారిలో పుట్టి ఎడారిలో పెరిగి ఇదే ఎడారిలో మైళ్లకు మైళ్లు నీళ్ల కోసం వెళ్లే ఆ గ్రామీణులు వెర్రివాళ్లు కాదు. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా నీరు లభించే మార్గం ఉండి ఉంటే వాళ్లు ఎప్పుడో కనిపెట్టి ఉండేవాళ్లు. షాడో ఆలోచనలు ఎటుకేసి దారితీస్తున్నాయో గ్రహించి వెక్కిరించింది అతని అంతరాత్మ. ఆ మాటల్ని కూడా పట్టించుకోకుండా నింపాదిగా అడుగులు వేయటం మొదలుపెట్టాడు షాడో. సూర్యుడు నడినెత్తి మీద నుంచి కొంచెం పడమర దిశకేసి మరలుతున్న సమయంలో ఒక ఇసుక గుట్ట మీద అతనికి అగుపించాయి కొన్ని తేనెటీగలు. 2 అంగల్లో అటుకేసి దూకబోయి ఎంతో ప్రయత్నం మీద తనను తాను నిగ్రహించుకున్నాడు షాడో. నీటి వనరులు సమీపంలో ఉంటే తప్ప కంటికి కనిపించని జీవులు ఆ తేనెటీగలు. వట్టి పుణ్యానికి అవి ఆ గుట్ట మీదకి రాలేదు. సంథింగ్ ఈజ్ దేర్. 6 అడుగుల ఎత్తులో గుట్ట మీద షాడోకి కనిపించింది ఒక బొరియ. అశ్రద్ధగా చూస్తే ఎడారి పాములు నివసించే ప్రదేశం మాదిరిగా అగుపిస్తోందది. పాములు నివసించే ప్రదేశంలోకి తేనెటీగలు ఎలా అడుగు పెడతాయి? ఎందుకైనా మంచిదని షర్టుని విప్పి ఎడమ చేతి చుట్టూ గ్లౌస్ మాదిరి చుట్టుకున్నాడు షాడో.
బూటు పక్కనుంచి డాగర్ను తీసి బొరియను పెద్దది చేయటం మొదలుపెట్టాడు. లోపలి నుంచి విషపు జీవేదైనా తల బయటకు పెడితే గుడ్డ చుట్టుకున్న ఎడమ చేతితో అడ్డుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. వంచిన తల ఎత్తకుండా ఒక గంట పాటు పాటుపడ్డాడతను. పాములు నివసించే బొరియ మాదిరిగా కనిపించిన ఆ రంధ్రం అతను త్రవ్విన కొద్దీ వెడల్పు కాసాగింది. గంట తర్వాత ఉన్నట్లుండి ఒక గట్టి పదార్థానికి తగిలి కంగుమని శబ్దం చేసింది అతని డాగర్. మరో గంట తర్వాత అతని ముందు ప్రత్యక్షమయ్యాయి ఎప్పుడో పురాతన కాలంలో ఎవరో ధర్మాత్ములు ఎడారి మధ్యలో ఉండే నీటిబావి చుట్టూ కట్టించిన కొండరాతి పలకలు. కాలక్రమంలో క్రిందకి కృంగి ఇసుక దిబ్బల కింద అణిగిపోయాయవి. లోపలున్న నీటి వనరు మాత్రం చాలా బలంగా ఉంది కాపోలు. తడితడిగా తగిలింది ఇసుక షాడో చేతులకు. మానవులు కనిపెట్టలేని ఆ విషయాన్ని తాము కనిపెట్టి తమ అవసరాన్ని తీర్చుకుంటున్నాయి తేనెటీగలు. ఆ తడిమీద నిలబడి వంటినావరించుకున్న వేడిమిని తగ్గించుకుంటున్నాయి. ముఖం మీద నుంచి కనులలోకి జారుతున్న శ్వేత బిందువుల్ని భుజాలకు అద్దుకుంటూ ఇంకా స్పీడుగా తవ్వాడు షాడో. మరో పావుగంట తరువాత మెల్లిమెల్లిగా ఊరి అతని దోసిటిలోకి వచ్చాయి మధురాతి మధురమైన మంచినీళ్లు. తృప్తిగా దాహాన్ని తీర్చుకున్నాడతను. అక్కడితో ఆగకుండా ముఖం కడుక్కున్నాడు. చేతులు శుభ్రపరుచుకొని తన ప్యాంటును షర్టును తడిపి ఆ తడి ఆరిపోకుండా తొడుక్కున్నాడు. నీరు కారుతున్న ఆ బట్టలతో సూటిగా పండిట్ గంగారాం సాబెదుటకి పోయి ఒక పక్కగా కూర్చున్నాడతను. బీడీని వెలిగించుకొని హాయిగా ఆనందంగా నిట్టూర్చాడు. తను పాడుకుంటున్న బైరాగితత్వాన్ని చటుక్కున ఆపి నిఠారుగా లేచి కూర్చున్నాడు గంగారాం. చెమటతో తడిసిన బట్టలు కాదు, చెమటైతే చేతులు ముఖం క్లీన్గా ఉండవు. నీళ్లు కనిపించాయా నీకు? ఈ చుట్టుపక్కల ఎక్కడో పెద్ద నీటిగుంట ఉండి తీరింది అంటూ తను కూడా బయలుదేరటానికి సిద్ధపడుతుండగా దూరంలో అతనికి అగుపించాడు భారంగా అడుగులు వేస్తూ వస్తున్న దీన్సింగ్. తమ గ్రామం చేరుకునేదాకా ప్రాణాలు నిలుచుంటాయో లేదో అనిపించింది దీన్సింగ్కి. కళ్ళు కూడా సరిగ్గా తెరవని పసికందును ఒళ్ళో పెట్టుకుని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుండే భార్య కనుల ముందు మెదిలి మరింతగా పొంగుకొచ్చింది అతనికి దుఃఖం. లేక లేక పుట్టిన బిడ్డకు పండిట్జీతో నామకరణం చేయించలేకపోతున్నాడు తను. తనకంటే అసమర్థుడు ఇంకెవరైనా ఉంటారా? వెళ్లిన పనిని చేతులారా చెడగొట్టుకోవటమే కాకుండా ఒళ్లంతా హూనం చేయించుకున్నాడు. కాలు కదిపితే కత్తులు పెట్టి పొడుస్తున్నట్లుగా ఈ బాధలతో కబూతర్ గ్రామానికి పోయి నీళ్లు తీసుకురాలేడు. పచ్చి బాలెంతరాలు తన భార్య నడుము కట్టి బయలుదేరాల్సిందే. తనను నిందించిన వార్త ఈపాటికి పాట్నాసెట్ చెవిదాకా చేరుంటుంది. 600 అడుగు పెట్టనియేడు అతను తమ గ్రామంలోకి. ఎలా ఎదుర్కోవాలి సమస్యల్ని? ఏం చేయాలి? సమాధానం లభించని అనేక రకాల ప్రశ్నలతో తలమునకలైపోతూ గుడ్డిగా అడుగులు వేస్తున్నాడతను. సూర్యుడు పడమటి దిశలోకి పూర్తిగా జారిపోబోతున్న సమయంలో ఒక పెద్ద గుట్ట పక్కన ఉండే కలబంద పొదను సమీపించి బోర్లా పడిపోయాడు. లేచి నిలబడటానికి ఎంతగా ప్రయత్నించినా అందుకు అవయవాలు సహకరించకపోవటంతో పడిన చోటే ఉండిపోయాడతను. మనస్సులోనే భార్యను తలుచుకొని అప్పగింతలు పెట్టుకోవటం ప్రారంభించాడు. అలా అప్పగింతలు పెట్టుకుంటున్న సమయంలో మంచు కంటే చల్లగా ఉన్న నీటి చుక్కలు కొన్ని అతని తలమీద పడ్డాయి. వర్షం, వర్షం కురుస్తోందా? కాలం కాని కాలంలో ఎక్కడ్నుంచి వస్తుంది వర్షం అనుకుంటూ తల పైకెత్తిన అతని కనులకు అస్పష్టంగా, చాలా అస్పష్టంగా అగుపించాయి కాషాయాంబరాలు. లేచి కూర్చో బిడ్డా, ఈ పండిట్ గంగారాం సాబ్ చూస్తూ ఉండగా ఎవరికీ ఎటువంటి హాని జరగదు. ఈ పండిట్జీ చూపు సోకిన చోట బాధలుండవు, బరువులుండవు. ఓపిక తెచ్చుకొని లేచి కూర్చో నాయనా. గుడిగంటల కంటే గంభీరంగా ఉన్న ఆ మాటలు చెవుల పడేసరికి ఎక్కడా లేని శక్తి ఒక్కసారిగా వచ్చినట్లనిపించి చివాలున లేచాడు దీన్సింగ్. బిడ్డడు దాహంతో తపించిపోతున్నాడు. కాసిన్ని నీళ్లు తాగించు నాయనా.
కాషాయాంబరాలు ధరించిన యోగి మహారాజో కథను తన పక్కనే నిలబడి ఉన్న శిష్యుడితో అన్నాడు. యోగి మహారాజ్కి బాగా కావలసిన వాడై ఉంటాడు ఆ కుర్రవాడు. ఆ మాటల్ని పట్టించుకోకుండా బీడీ కాల్చుకుంటూ ఎటో చూస్తున్నాడు. నీళ్లు తాగించమని నీకే చెబుతున్నాను బిడ్డా, నిర్లక్ష్యం చేస్తే అంబ ఆగ్రహిస్తుందని తెలియదా? ఒక్కసారిగా ఉగ్రంగా మారిపోయిన కంఠంతో అరిచినంత పనిచేశాడు యోగి మహారాజ్. మొండివాళ్లలో జగమొండివాడు కాబోలా కుర్రవాడు బీడీని పారేయకుండా నిర్లక్ష్యంగా నిలబడ్డాడు. కాలు పెడితే మంటలెత్తిపోయే ఈ ఎడారి మధ్యలో నీళ్లు ఎక్కడ దొరుకుతాయి గురూజీ? ఎక్కడ్నుంచి తీసుకురమ్మంటారు అని అడిగాడు. పండిట్ మహారాజ్ మాటలకు ఎదురు చెబుతున్న ఆ కుర్రవాడి మీద కొంచెం కోపమొచ్చినా అతని మాటలలోని యథార్థానికి వెంటనే తలూపాడు దీన్ సింగ్. 10 మైళ్ల దూరం దాటితే తప్ప నీళ్లు దొరకవు మాకు. ఈ చుట్టుపక్కల నీటి గుంటలు అసలు లేనే లేవు అన్నాడు ఎంతో ప్రయత్నం మీద దీన్ సింగ్. పండిట్జీ వేషం వేస్తానన్న వెంటనే అందుకు అంగీకరించి నాటకం మధ్యలో కాడి కింద పారేస్తున్న షాడో మీద పట్టరాని కోపంతో రగులుకుపోయాడు గంగారాం. కనులు మూసుకొని ఉరుములాంటి కంఠంతో చదివాడు పెద్ద పెద్ద మంత్రాల్ని. ఉన్నట్లుండి కళ్ళు తెరుస్తూ, నీళ్లున్నాయి బిడ్డా, ఇక్కడికి సమీపంలోనే ఒక ఇసుక గుట్ట చాటునున్నాయి, వెళ్ళి వెతుకునాయనా, నీ దాహం తీర్చుకొని నాక్కూడా కాసిన్ని తెచ్చిపెట్టు అన్నాడు. అతని నోటి వెంట వెలువడుతున్న మంత్రాల దెబ్బకు పులకరించిపోయింది దీన్ సింగ్ శరీరం. కబూదర్ గ్రామంలో ఉండే పండిట్జీ కూడా ఏనాడూ పలకలేదు అటువంటి వాటిని. సబ్జీ గ్రామంలోని పండిట్జీ అసలు ఈ పండిట్ మహారాజ్ నిలుచున్న ప్రదేశాన్ని తలతో కూడా తాకటానికి అర్హత లేనటువంటి వాడు. తన బాధల్ని గమనించి తన వేదనను అర్థం చేసుకుని దుర్గామాత స్వయంగా పంపించి ఉంటుంది ఈ మహారాజ్ని. జై బోలో దుర్గామాతకి, జై జై బోలో పండిట్ మహారాజుకి అని అరుస్తూ కదిలాడతను. పడుతూ లేస్తూ ఆ చుట్టుపక్కల ఉన్న ఇసుక గుట్టలన్నింటినీ వెతకసాగాడు. మనం పగటి వేషగాళ్లమని ఇంకో 10 క్షణాల్లో అర్థమైపోతుంది అతనికి. ఒంట్లో ఓపిక లేకపోయినా వెంటపడి కొడతాడతను. అంతటితో ఆగకుండా తన గ్రామస్తులందర్నీ వెంటబెట్టుకొచ్చి బడితి పూజ చేయిస్తాడు, అప్పుడు బాగుంటుంది నీకు. తాపీగా నిలుచున్న షాడోకేసి కచ్చగా చూస్తూ అన్నాడు గంగారా. చిరునవ్వు నవ్వి బీడీ కాల్చుకోవటంలో మునిగిపోయాడు షాడో. ఈ వేషం వేయించింది నువ్వేనని చెబుతాను, అందర్నీ నీ మీదకే ఎగతోలతాను మరింత కక్షగా అన్నాడు గంగారాం. అప్పటికీ సమాధానం ఇవ్వలేదు షాడో. అతని వైపే చూడను కూడా చూడలేదు. తను ఉపయోగించిన బెదిరింపుల కంటే ఇంకో శక్తివంతమైన బెదిరింపుల కోసం తడుముకుంటూ ఉన్నట్లుండి ఒక వెర్రికేక వినవచ్చేసరికి అద్దిరిపడ్డాడు గంగారాం. దూరంలో ఉన్న ఇసుక గుట్ట మీదకెక్కి పూనకమొచ్చినట్లు గంతులు వేస్తూ పిచ్చెక్కినట్లు అరుస్తున్నాడు దీన్ సింగ్. పానీ 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 మిల్గయా అంటూ గుట్టం మీద నుంచి దూకి పరుగులు ప్రారంభించాడు. అతను తన దగ్గరికే వస్తున్నాడని అనుకుని గంభీరంగా బిగుసుకుపోయాడు గంగారాం. గొంతును సరిచేసుకుని పెద్ద పెద్ద డైలాగులు కొట్టడానికి సిద్ధమయ్యాడు. అతనికేసి రాలేదు దీన్ సింగ్. ఎక్కడ్నుంచొచ్చిందో గాని ఓపిక, ఎడారి దుప్పిలా ఎగిరెగిరి పడుతూ వెళ్లిపోయాడు తన గ్రామం వైపు. పానీ 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 మిల్గయా అనే అతని అరుపులే ఆగి ఆగి వినపడటంతో షాడో వైపు చూశాడు గంగారాం నొసలు ముడివేస్తూ. దీన్ సింగ్ తన గ్రామం కేసి వెళ్లిన అరగంటకు చీకట్లను చీల్చి చెండాడటానికి అనువుగా పెద్ద పెద్ద కాగడాలు వెలిగించుకుని గుంపులు గుంపులుగా వచ్చేశారు గ్రామస్థులు. నా కూహ తెలిసిన దగ్గర్నుంచి చూస్తూనే ఉన్నాను, మా గ్రామం చుట్టుపక్కల మంచినీటి బావనేది లేనేలేదు. ఎప్పుడో 4-5 తరాల క్రితం ఇక్కడ ఒకటి ఉండేదని మా పెద్దల నోటి వెంట వినటమే కాని నా కళ్లతో నేను ఏనాడూ చూడలేదు. చేతులు జోడించి నుదుటికి ఆనించుకుంటూ భక్తి నిండిన కంఠంతో అన్నాడు ఒక శతవృద్ధుడు. కాలగమనంలో భూమిలోకి వెళ్లిపోయిన ఆ బావిని మీ మంత్రశక్తితో బయటకు రప్పించి మాకు మేలు చేశారు. మాతో పాటు మా గ్రామంలోకి వచ్చి మమ్మల్ని ధన్యులు కావించండి. నుదుటి మీద నుంచి చేతులు తీయకుండా బతిమాలుకున్నాడతను.
భూమిలోకి వెళ్లిపోయిన బావిని బయటికి రప్పించామనంటున్నాడు. బావిని బయటకు రప్పించటమేమిటి? వృద్ధుడి మాటలు అర్థం కాక పక్కనే ఉన్న షాడోని అత్యంత రహస్యంగా అడిగాడు గంగారాం. బీడీ పొగల్ని నాసికా రంధ్రాల్లో నుంచి బయటకు వదులుతూ కనులతోనే చూపించాడు షాడో. వేచి ఉండటం చేతకాక కుర్రవాళ్లు కొందరు దీన్సింగ్ వెనకాలే ఒక ఇసుక గుట్ట దగ్గరికి పోయి షాడో బయల్పరిచిన బావి దగ్గర గంతులు వేస్తున్నారు. పిక్కటిల్లిపోతున్న ఈ దిక్కులు వారి జయ జయ ధ్వానాలతో. జై బోలో దుర్గామాతకి, జై బోలో పండిట్ యోగి మహారాజ్కి అనే అరుపులు ఆకాశాన్ని బద్దలు చేసే శృతిలో వినవస్తున్నాయి. అర్థం చేసుకున్నాడు గంగారా. ఆ గోలకు మూల కారణాన్ని వెంటనే అవగతం కావించుకొని అందమైన మందహాసం ఒకటి తన వదనాన్ని విచిత్రమైన కాంతులతో నింపుతుండగా గంభీరంగా శిరస్సును ఊపాడు. యోగి మహారాజ్ మన ఆతిథ్యాన్ని స్వీకరించేందుకు అంగీకరించాడు. పదండి గ్రామంలోకి, అందరూ గ్రామంలోకి పదండి. ఉన్నట్లుండి బిగ్గరగా అరిచి అందర్నీ హెచ్చరించాడు ఒక గ్రామస్థుడు. బావిని చూసి వేసిన చిందులకు రెట్టింపు గంతులు వేస్తూ బ్రహ్మాండమైన ఊరేగింపుగా యోగి మహారాజ్ని పెద్దవాళ్ల ముందు బీడీలు కాల్చకూడదని కూడా తెలియని అతని శిష్య మహారాజ్ని తమ గ్రామంలోకి తీసుకుపోయారు వాళ్ళు. అక్కడున్న వాటిలో కొంచెం మంచిగా ఉన్న మట్టిగోడల కట్టడంలో వారిద్దరినీ ప్రవేశపెట్టి సాష్టాంగ నమస్కారం చేశారు. తిండి ముఖం చూసి ఎన్నో సంవత్సరాలైనట్లు ఆకలి వేస్తుంది బిడ్డల్లారా, తినేందుకేమైనా తీసుకురండి అనబోయి తను ధరించిన అవతారానికి ఆ మాటలు దెబ్బ కొడతాయేమోనన్న అనుమానంతో షాడోకేసి చూశాడు గంగారాం. ప్యాంటు జోబులో ఉన్న ఆఖరి బీడీ కట్టను అరచేతుల్లో అటూ ఇటూ తిప్పి దాని చుట్టూ ఉన్న దారాన్ని వదులు చేసుకుంటున్నాడు షాడో. కను చివరల నుంచి అతని బాధని గమనించి చిరునవ్వు నవ్వాడు. నా గోడును పట్టించుకోకుండా కూర్చుంటే నేను ఒప్పుకోను. నాకు ఒళ్ళు మండిందంటే అసలు విషయాన్ని వీళ్ళందరికీ చెప్పేస్తాను. పళ్ళు బిగించి సన్నటి కంఠంతో అతన్ని హెచ్చరించాడు గంగారాం. ఇంకో 100 జన్మలెత్తినా వీళ్ళని నమ్మించలేవు. పెద్ద పెద్ద శక్తులున్న యోగి మహారాజులందరికీ ఎంతో కొంత తలబిరుసు, తలబిరుసుతో పాటు వేపకాయంత వెర్రి ఉండి ఉంటాయని వీళ్ళందరూ అనుకుంటున్నారు. వీళ్ళు అలా అనుకోవాలనే నేను బీడీల మీద బీడీలు కాల్చి నోటిని చెడగొట్టుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు నోరు తెరిచి హరికథలు మొదలు పెడితే ఎక్కడో దాక్కుని ఉన్న వెర్రి బయటకొచ్చి ఉంటుందని అనుకుంటారే తప్ప పొరపాటును కూడా నీ మాటల్ని నమ్మరు. బీడీని వెలిగించుకుంటూ సమాధానం చెప్పాడు షాడో. తమకు అర్థం కాని భాషలో జరుగుతున్న ఈ సంభాషణను ఆలకిస్తూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు గ్రామస్థులు. ఇక్కడ అతిథి మర్యాదలు సరిగ్గా జరగవు, ఇంకో గ్రామానికి వెళ్లిపోదామని అంటున్నాడు శిష్యుడు. మర్యాదల కోసం మనం రాలేదు, దీన్సింగ్ని కటాక్షించటం కోసం వచ్చాం అంటున్నాడు యోగి మహారాజ్. తనకొక్కడికే ఆ భాష అర్థమైనట్లు ఫోజు పెడుతూ కురు శిష్యుల సంభాషణలోని సారాంశాన్ని అందరికీ వినిపించాడు ఆ గ్రామస్థుడు. అయితే ఆలస్యం దేనికి? ఆ దీన్సింగ్ని వెంటనే పిలవండి, అతగాడి మూలంగానే మనకి మహర్దశ పట్టింది. మైళ్లకు మైళ్లు నడిచి మంచినీళ్ల కోసం పాట్నాసెట్ పాదాల ముందు సాగిలబడే కర్మ తప్పింది. పిలవండి దీన్సింగ్ని వెంటనే అన్నాడు మరో గ్రామస్థుడు. యోగి మహారాజుకి జేజేలు పలుకుతూ బయలుదేరిన 10 మంది కుర్రాళ్లకు వెంటనే కనిపించాడు దీన్సింగ్. ఇంటికి రాగానే భార్యను హడావిడిపెట్టి చక్కటి పాయసం కాయించాడతను. పెద్ద పెద్ద రొట్టెలు కాల్పించి ప్రత్యేకంగా చేయించాడు పప్పుకూర. పెద్ద పళ్ళారం నిండా ఆ పదార్థాల్ని పెట్టుకుని భార్యతో తన బిడ్డతో బయలుదేరి వస్తున్నాడు యోగి మహారాజ్ దగ్గరికి. అతనికి కూడా జేజేలు పలికారు ఆ కుర్రవాళ్లు. గుంపుగా చుట్టూ నిలబడి అదొక పెద్ద శుభకార్యం మాదిరి అతని తలమీద దుప్పటినొకదాన్ని ఎత్తి పట్టుకున్నారు. తడబడుతున్న అడుగులతో వచ్చి తన ఎదుట సాష్టాంగపడిన దీన్సింగ్ని చూసి చిరునవ్వులు చిందించాడు యోగి మహారాజ్. తను తన పాదాల ముందు పెట్టిన పదార్థాల పళ్ళారాన్ని చూసి కుటకలు మింగాడు. ఆశీర్వదించండి ప్రభూజీ, పెరిగి పెద్దవాడై ఎటువంటి కలతలు కష్టాలకు గురి కాకుండా హాయిగా జీవించేటట్లు ఆశీర్వదించండి అంటూ అతని భార్య తన బిడ్డను పాదాల మీద పడేసేసరికి
తెల్లబోయి శిష్యుడి వంక చూశాడు. ఆశీర్వదించు మహారాజ్, ఆలోచన దేనికి? తడుముకోకుండా ప్రాంప్ట్ చేశాడు శిష్యుడు. కరకరా నమిలి పారెయ్యాలన్నంత కోపంగా అతని వంక చూసి దీన్సింగ్ వైపు తిరిగాడు యోగి మహారాజ్. ముఖం నిండా మందహాసాన్ని పులుముకుంటూ అమోఘమైన కంఠంతో అక్కడి వాళ్లందరూ అదిరిపోయేటట్లు ఆ బిడ్డను ఆశీర్వదించాడు. పెరిగి పెద్దవాడై నీ కులానికి వన్నె తెస్తాడు, 50 ఆవుల్ని సంపాదించుకుంటాడు, 23 ఒంటెల్ని కలిగి ఉంటాడు, 2 ముగ్గురు భార్యలు కనిపిస్తున్నారు ఇతని జాతకంలో, అబ్బో మహర్జాతకం అంటూ అందర్నీ బెదరగొట్టాడు. ఒకళ్ళని పోషించటమంటే మహాకష్టమని అనుకుంటుంటే 2 ముగ్గురని అంటున్నాడేమిటి? సన్నగా గొణుక్కుంటున్న ఒక వృద్ధుడి మాటల్ని విని తనలో తను నవ్వుకున్నాడు షాడో. అమోఘంగా యాక్ట్ చేస్తున్నాడు కంగారం. అక్కడి వారు నోరు మెదపకుండా ఉదరగొట్టేస్తున్నాడు తన మాటలతో. అరగంట తర్వాత యోగి మహారాజ్కి విశ్రాంతి అవసరమనే ఆలోచన వచ్చి మెల్లిగా వెనక్కి తగ్గారు గ్రామస్తులు. కట్టడం తలుపు మూసి ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. తలుపులు మూయబడిన మరుక్షణం దీన్సింగ్ తెచ్చిన పళ్ళారం మీదకి ఎగబడ్డాడు యోగి మహారాజ్. శిష్యుడికి కొద్దిగా కూర, 2 రొట్టెల్ని మాత్రం మిగిల్చి మిగిలిన పదార్థాలన్నింటినీ తను నివేదించుకున్నాడు. స్వామీజీకి చాలా నిద్ర అవసరం. స్వామీజీ తనంతట తాను లేచేదాకా లేపొద్దు. ఎవరైనా అడిగితే ఆది పరాశక్తితో మాట్లాడడానికి సమాధిలోకి వెళ్లారని మనవి చేసుకో అని శిష్యుడికి ఆర్డర్ ఇచ్చి ఒక మూల బిచాణా పరిచాడు. అతను మిగిల్చిన రొట్టెల్ని ఆరగిస్తూ తమ పొజిషన్ని అంచనా వేసుకోవటం మొదలుపెట్టాడు షాడో. అనుకున్న విధంగానే అద్భుతమైన ఎఫెక్ట్తో ఆ గ్రామంలోకి అడుగు పెట్టగలిగారు తాము. గ్రామస్తుల గౌరవాన్ని పొంది సేఫ్ మీదకి పోవాలి. అందుకు ఏదో విధంగా కపూతర్ గ్రామంలోకి కూడా తమ ఘనతను వ్యాపింపచేసే మార్గాన్ని ఆలోచించాలి. ఎంత ఆలోచించినా ఆ మార్గం స్ఫురించకపోవటంతో విసుగ్గా తల విదిలించి ఆలోచించటం మానుకున్నాడు షాడో. రొట్టెల్ని తినటం ముగించి తను కూడా ఒక పక్కగా మేనువాల్చాడు. తిరిగి అతను కనులు తెరిచేసరికి తెల్లగా తెల్లవారింది. తను పడుకున్న ప్రదేశానికి సమీపంలో ఉన్న ఒక చెక్క కిటికీ దగ్గరికి పోయేసరికి అతని చెవులకు చేరింది ఆ అరుపు.